Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కానీ ఇవాళ ఇక్కడ ఎంతో మంది కుర్రోళ్ళు నుంచున్నారు. ఈ కుర్రోళ్ళకి తోడుగా రంగ గారి గురించి చెప్పిన ఆ ఎనకాల నుంచున్న పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చెప్పారు, రంగా గారి పోరాట స్ఫూర్తి చెప్పారు, రంగా గారు అంటే ఏంటో చెప్పారు. అలా చెప్పారు కాబట్టి ఇవాళ ఆ పెద్దలు ఈ కుర్రోళ్ళందరూ కలిసికట్టుగా మన నాయకుడిని మన గుండెల్లో ఉన్న నాయకుడిని ఇవాళ విక్రమంగా ఏర్పాటు చేసుకుని ఈ కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించారు. ఇది మీరు మీరు ఇక్కడికి ఉన్న కుర్రోళ్ళలో ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. అది చాలా మంది, అది పుట్టకపోయినా సరే మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము, కనీసం మీ ఆవేశాలు పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో ఆవేశం ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం అనేది. ప్రతి అడ్డమైన వాడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ ఈ కులంలో ఉన్న చాలా గొప్పతనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పారు కూడా. ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్యమే బలం. ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడకూడదని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నాను. రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దైవం అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు, ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుందని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, కష్టంలో వచ్చిన వాడికి అండగా నుడుచోవాలి, వచ్చినోడి కులం మతం అనవసరం. అండగా నుడుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరి. ఏ జిల్లా వెళ్ళినా సరే ఏ రాష్ట్రం వెళ్ళినా సరే